చంద్రబాబు నాయుడు గారు ఏ అవినీతికి పాల్పడలేదని అదే కేసులో నిందితులైన తీసుకొచ్చి బాబుగారికి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని మరింత జనానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇవన్నీ అక్కర్లేదు జర్మనీ సంస్థ సీమెంట్స్ సీమెంట్స్ అనేటువంటి సంస్థ మేము మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల యాభై కోట్లు ఇచ్చాం అని చెప్పే కాగితం ఒకటి తీసి చూపెట్టి అది జర్మనీ అకౌంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోకి డబ్బులు వచ్చిన కాగితం ఒకటి చూపెట్టేసి లేదు ఎక్విప్మెంట్ అక్కడి నుంచి వస్తే కన్సైన్మెంట్ ఉంటుంది కదా విమానంలోనూ లేకపోతే కొరే ఏదో వస్తుంది కదా పార్సిల్ మన షిప్పుల్లోనో ఇదిగో మూడు వేల మూడు దాని మీద అమౌంట్ కూడా రాసి ఉంటుంది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఏమంటూ ఇక్కడే పంపించాం అని చెప్తే అది బలమైన ఆధారం రేపు కోర్టులో నిలబడుతుంది రెండవది ఇక్కడ ఈ సి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రిలీజ్కి సంబంధించినంతవరకు రెండు కూడా ఒక అకౌంట్లో వేయాలి కదా ఇప్పుడు వాళ్ళు ఎక్విప్మెంట్ ఇచ్చారు అనుకుందాం మూడు వేల మూడు వందల డెబ్బై అప్పుడు వాళ్ళతో ఆ ఎక్విప్మెంట్ వచ్చింది లేదా క్యాష్ వచ్చింది ఇక్కడ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఈ సిఐడిటి అని చెప్తున్నామో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది వాళ్ళు ముందుగా అసెస్ చేసి ఇక్కడ ఏమైంది వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్ వీళ్ళు డబ్బులు రిలీజ్ చేశాక మా దగ్గరికి పంపించారు ఇంకా మేమేం దాంట్లో చెక్ చేయాలి అందుకని వదిలేసామని చెప్తున్నారు అలా కాదు మేము రెండు వేల పద్నాలుగులోనే సిఐడిటికి పంపించాం వాళ్ళు ఓకే చేసి ఇది కరెక్ట్ అని చెప్పాక మేము అప్పుడు డబ్బులు రిలీజ్ చేసామని చూపెట్టి ఆకాయతో చూపెడతాయి సింపుల్ అయిపోతుంది మూడవది డబ్బులు రిలీజ్ చేసిన డేట్ ఎప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు అయిన డేట్ ఎప్పుడు తర్వాత క్యాబినెట్లో తీర్మానించింది ఎప్పుడు క్యాబినెట్లో తీర్మానించండి ఫస్ట్ క్యాబినెట్లో తీర్మానించాక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కార్పొరేషన్ ఏర్పాటు చేశాక డబ్బులు ఇవ్వాలి ఇది లైన్ అంటే పెళ్లి చేసుకోవాలి కడుపు రావాలి ఆ పైన పిల్లలు పుట్టాలి అలా కాకుండా డైరెక్ట్గా పిల్లలు పుడితే అక్రమ సంబంధం అంటారు సింపుల్ లాజిక్ అందుకని ఇక్కడ ఇదిగో రెండు వేల పద్నాలుగులో క్యాబినెట్ తీర్మానం రెండు వేల పద్నాలుగు ఎండింగ్లో అసెంబ్లీలో పెట్టాం రెండు వేల పదిహేనులో కార్పొరేషన్ ఏర్పాటు చేశాం రెండు వేల పదిహేనులోనే దాంట్లోకి డబ్బులు రిలీజ్ చేశాం ఇది చెప్తే సరిపోతుంది కదా ఈ డబ్బులు రిలీజ్ చేసే ముందు కేంద్రానికి సంబంధించిన సంస్థ మదింపు చేసింది అంటే సరిపోతుంది కదా ఆ డేట్ల వారీగా లెటర్లు ఇచ్చేయండి ఇన్ని ఓ పాపం నాలుగేసు పేజీలు ఐదు పేజీలు స్టోరీలు రాయడం కంటే డేట్ల వైడ్గా ఆ కాగితం పెట్టండి రెండు వేల ఇప్పుడు ఇది ఎన్నో ఏ ఏడాదిలో ఇచ్చే డబ్బులు రెండు వేల పదిహేనులో డబ్బులు రిలీజ్ చేశారు రెండు వేల పద్నాలుగులో క్యాబినెట్ తీర్మానం చేసిందా రెండు వేల పదిహేనులో క్యాబినెట్ తీర్మానం చేసింది డేట్ ఇవన్నీ దీనికి ముందు క్యాబినెట్ తీర్మానం చేసింది అసెంబ్లీలో పెట్టింది ఎప్పుడు అసెంబ్లీలో పెట్టాక కదా డబ్బులు రిలీజ్ చేయాల్సింది అసెంబ్లీలో పెట్టింది ఎప్పుడు కార్పొరేషన్ పెట్టాక డబ్బులు రిలీజ్ చేశారా డబ్బులు రిలీజ్ చేశాక కార్పొరేషన్ పెట్టారా లేదా డబ్బులకు సంబంధించి ఏం జరిగింది సింపుల్ ఆ డేట్ల వారీగా చూపెట్టేస్తే జనాలు ఇంకా కోర్టులు కూడా ఆ కాగితాలు చాలు ఈజీగా నమ్మేస్తాయి